అనారోగ్యంతో మృతి చెందిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ఆర్కే చిత్రపటానికి ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులో కుటుంబ సభ్యులు మావో అమరవీరుల సంఘం సభ్యులు నివాళులర్పించారు. ఆర్కే మృతిని ప్రభుత్వ హత్యగానే భావిస్తామని వారు చెబుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. నాలుగు దశాబ్దాల పాటు సాయుధ ఉద్యమ పోరాటంలో పాల్గొన్న ఆర్కే అనారోగ్యంతో మృతి చెందారన్న వార్త అటు కుటుంబ సభ్యులతో పాటు అటు విప్లవోద్యమ కార్యకర్తల్లో కూడా విషాదాన్ని నింపింది. అమ్మా చెప్పండి, ఈ నాలుగు దశాబ్దాల సాయుధ పోరాట చరిత్ర ఒక్క రోజుతో అనారోగ్యంతో ఆయన అమరుడవటం జరిగింది, దీన్ని ఎలా చూస్తారు? ఎలా చూడంటే తీరన లోటు, అంటే యావత్తు పీడిత ప్రజలకి పార్టీకి తీరన లోటు. ఇట్లాంటి సందర్భం వస్తుందని నేను ఇప్పుడు వస్తుంది, ఇంతలో వస్తుందని అనుకోలేదు. అంటే 70-80 ఏళ్ళకు కూడా ఉంటున్నారు, చేస్తున్నారు. కానీ తన ఉన్న 63 సంవత్సరాలకి ఇట్లా, నేను ఎప్పుడు నమ్మకం ప్రజలు కాపాడుకుంటారు, తను కూడా ఎంతో ప్రజల కోసమే నేను బ్రతకాలి, జీవించాలనే ఒక పట్టుదల ఉండేది. నాది, నా జీవితం నాది కాదు, నా ఆరోగ్యం కాపాడుకోవాలంటే నాకు, నేను ప్రజలకు నా మీద ఎంతో నమ్మకం ఉన్నటువంటి ఈ ప్రజానీకం కోసం నేను మందులు వాడాలి అని నాకు ఉంటుంది. నేను ఎప్పుడు నిర్లక్ష్యం, ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయను అని చాలా సందర్భాల్లో చెప్తుండేది. ఒక సహచరిగా ఆయన అడుగులో అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళారు. అదేవిధంగా ఆ ప్రయాణంలో కుమారుడితో పాటు ఆయన కూడా కోల్పోయిన పరిస్థితి ఉంది, దీన్ని ఎలా చూస్తారు అండి? అలాంటి బయట ఉన్నటువంటి సమాజం ఉంది. అట్లా తెలంగాణ ఉద్యమాల్లో కూడా కుటుంబాలు ఆ రోజు ఉన్నటువంటి పోరాటాలు, ఆ రోజు ఉండి భూ పోరాటాల కోసం కానీ కుటుంబాలు త్యాగాలు చేశారు. మేము చేయటం గొప్ప కాదు. చరిత్రలో ఎన్నో కుటుంబాలు ప్రజల కోసం అవసరం కూడా, వాళ్ళు మన సమాజంలో మన పిల్లలు కానీ వాళ్ళందరూ కూడా మంచి జీవితం ఇవ్వాలి మేము అనుకునేవాళ్ళం. ఇప్పుడు మన పిల్లలు కంటే ఉద్యమానికి మనం చేయలేమేమో అని కొంత అనుకునేది. ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళని పెంచే విధానం మనం వాళ్ళకి ఉండదు కదా అని అట్లా. అలాంటి తల్లులు చాలామంది ఉద్యమాల్లో, ఒక మహిళ కంటే ఒక అంటే ఒక బిడ్డని కనటం అనేది సహజం, అది చాలా అలాంటి వాటిని త్యాగం చేస్తూ అలాంటి బిడ్డల్ని వద్దనుకొని ఈ ప్రజల కోసం పనిచేయటం అంటే అది మామూలు బాధకు ఉండదు అది. ఆర్కే కుటుంబ సభ్యులతో పాటు మావోయిస్టు అమరవీరుల బంధుమిత్రుల సంఘం సభ్యులు కూడా ఆర్కే చిత్రపటానికి నివాళులర్పించిన పరిస్థితి ప్రస్తుతం మనతోటి అందుబాటులో ఉన్నారు. అన్నడి తెలుస్తున్నాం. మా చెప్పండి, ప్రధానంగా నిన్న ఆర్కే మృతి వార్త మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మృతి వార్త అంటే ఎప్పటిలాగే ఇది కూడా ఒక అబద్ధపు వార్తగానే అనుకున్నాం మేము. అంటే చాలాసార్లు ఈ గవర్నమెంట్ దానిని చంపేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. దాంట్లో భాగంగా ఈసారి కూడా అటువంటి ఒక అబద్ధపు న్యూస్ అని అనుకున్నాము. కాకపోతే అది నిజమని మావోయిస్ట్ పార్టీ అభయ్ పేరుతో స్టేట్మెంట్ వచ్చిన తర్వాత నమ్మాల్సిన ఒక పరిస్థితి. అయితే ఇట్లాంటి ఒక సిచ్యువేషను, అంటే ఈరోజు తన మృతదేహాన్ని కళ్ళారా మేము చూసుకోలేనప్పటికీ తను కోరుకున్నట్టుగా ప్రజల కోసము తన చివరి రక్తబొట్టు వరకు తన ప్రజల కోసము ఉంటూనే ఆ ప్రజల మధ్యనే తన అంతిమ సంస్కారం నిర్వహించబడటం తనకైతే చాలా సంతోషకరంగా ఉంటుందని భావిస్తున్నాం. అయితే మొత్తం మీద ఆర్కే అనారోగ్యంతో మృతి చెందినా కూడా దీన్ని ప్రభుత్వ హత్యగానే భావిస్తామని చెప్పి పలువురు చెప్తున్న పరిస్థితి, దీన్ని ఎలా చూస్తారు? ఖచ్చితంగా ఇది ప్రభుత్వ హత్యనే అంటాం. ఎందుకనంటే ఇప్పుడు ఆర్కే మృతదేహం బయటకు వస్తుందేమో అనేసని అక్కడ వేల కొద్ది బలగాలు నిఘా పెట్టిన ఉన్నటువంటి సందర్భం. అట్లాంటిది తను అనారోగ్యంతో ఉన్నాడు అని అనుకున్నప్పుడు మెడిసిన్ వెళ్ళడం అనేది, లేదా ఒక డాక్టర్ అక్కడికి వెళ్ళడం అనే దాని పట్ల ఖచ్చితంగా ప్రభుత్వము నిఘా ఉంటుంది. ఆ డాక్టర్ వెళ్ళడం అయినా సరే వెళ్ళనివ్వకుండా చేయడము, ఎందుకనంటే ప్రతిసారి కూడా తన చావునే కోరుకున్నది కదా ఈ గవర్నమెంటు. కాబట్టి తను మళ్ళీ ఒక ట్రీట్మెంట్ తీసుకొని క్యూర్ అయ్యి ఈ సమాజం కోసం ఆ విప్లవోద్యమంలో పనిచేస్తామనేది ఈ ప్రభుత్వం జీర్ణించుకోలేనటువంటి సందర్భం. కాబట్టి ఖచ్చితంగా తన చావు కోసమే, తనని అంతం చేయాలనే దానికోసమే ప్రభుత్వం పనిచేసింది. కాబట్టి ఒక రకంగా ఇది ప్రభుత్వం హత్యగానే మేము పరిగణిస్తున్నాం. ఇది ప్రధానంగా అటు ఆర్కే సత్యమణి శిరీష్తో పాటు మావోయిస్టు అమరవీరుల బంధుమిత్రుల సంఘం సభ్యులు చెప్తున్న విషయాలు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరుపాడు నుంచి కెమెరా